వెల్కమ్ టు రీసెర్చ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి. ఛానల్ అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారు, మీ సపోర్ట్ నాకు కావాలి. అలాగే మనం నిన్న ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేసాము, రెడ్మీ అయితే డ్యూయల్ అది మొబైల్ అది అన్బాక్సింగ్ చేసి మీకు గివ్అవే కూడా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చాను. గివ్అవే అయితే నేను ఫిబ్రవరి 5th అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తాను. ఇంకా ఆ వీడియోని ఎవరైతే చూడలేదో లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుందో ఒకసారి ఆ వీడియో చూసి ఆ వీడియోని కొంచెం సపోర్ట్ చేసి అందులో నచ్చిన మీకు కొన్ని 5 ఫీచర్స్ కావచ్చు 2 ఫీచర్స్ కావచ్చు రాసి మీ ఇమెయిల్ ఐడి ఆడు మొబైల్ నెంబర్ అటాచ్ చేసి రాయండి. విన్నర్ అయితే నేను 5th February అనౌన్స్ అయితే చేస్తాను. ఇంకా ఈరోజు న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఓకే, ఈరోజు టాపిక్ ఏంటంటే వాట్సాప్ గురించి. ఈ మధ్యకాలంలో మనకు వాట్సాప్ బ్యాన్ అయ్యింది ఇండియాలో. లైక్ ఫేక్ మెసేజ్లు అని చాలా వస్తున్నాయి, వారు ఎవరో ఏదో పెట్టారు వాళ్ళు. లైక్ ఏం వరుణ్ అంట పేరు, అది వరుణ్ అని ఒక మెసేజ్ అయితే చాలా అంటే చాలా మొత్తం వైరల్ అయిపోతుంది. ఆ మెసేజ్ ఏంటి అంటే చాలా ఎక్కువ మాటకి మెసేజ్ ఎందులో ఫార్వర్డ్ అవుతుంది అంటే, లైక్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఫ్రెండ్స్ గ్రూప్స్ కావచ్చు లైక్ ఫ్యామిలీ గ్రూప్స్ కావచ్చు, ఇలాంటి గ్రూప్స్లలో ఏమవుతుందంటే ఆ మెసేజ్ అనేది చాలామంది ఫార్వర్డ్ చేస్తున్నారు. ఆ మెసేజ్ ఏంటి అంటే మీరు డబ్బులు కట్టాలి, లైక్ నరేంద్ర మోదీ గారు 11:30 నుంచి ఉదయం 6:30 దాకా వాట్సాప్ అనేది ఇంకా పనిచేయదు, మరి పనిచేయకుండా ఉన్నప్పుడు కూడా మీరు ఆ మెసేజ్లు అనేవి అంటే చాటింగ్ చేస్తుంటారు కదా మన వాళ్ళు, ఆ చాటింగ్ చేసినప్పుడు కూడా ఆ చాటింగ్ జరిపినాక 11:30 నుంచి ఉదయం 6:30 వరకు ఆ చాటింగ్ జరిపాక పొద్దున్నే లేచి చూస్తే అంటే ఉదయం లేచి చూస్తే మీ వాట్సాప్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది అని ఏవేవో రకరకాల మెసేజ్లు అయితే ఇలా ఫార్వర్డ్ అయిపోతూ ఉన్నాయి, మన వాళ్ళు కూడా ఇలా ఫార్వర్డ్ చేసేస్తూ ఉన్నారు. అది ఇంకోటి మా ఫ్రెండ్ కూడా చెప్పాను నాకు, అది లైక్ వాడు స్టేటస్ అయితే చూశాడంట 10:00 ఉదయం 10:00 ఆ స్టేటస్ చూశాక ఏమైందంటే మామూలుగానే స్టేటస్ చూశాడంట, తీసేసాడంట వాట్సాప్ని రీసెంట్ టాస్క్లో కూడా తీసేసి మళ్ళీ సాయంత్రం 5 గంటలకు వాట్సాప్ ఓపెన్ చేస్తే ఇట్లా లోగో వచ్చింది, డైరెక్ట్గా అన్ఇన్స్టాల్ అయిపోయింది, ఎందుకు ఇలా అవుతుంది అని కొన్ని రూమర్స్ అయితే, రూమర్స్ కాదు నిజమే అది చెప్పాను నాకు. మరి నేను ఏంటనేది అది రీసెర్చ్ చేసి చెప్తాను, నేను అయితే కన్ఫామ్గా చెప్పలేను ఏంటి అది ప్రాబ్లం అని నేను కూడా చెప్పాను. అలాగే ఇక్కడ ఇంకా ఈ ఫేక్ మెసేజ్ అనేది ఆ మెసేజ్ కూడా వాడే పెట్టాను. నాకు మెసేజ్ ఏంటి అంటే అది ఒక అమ్మాయి కూడా మాట్లాడుతుంది, లైక్ మీరు 20 మందికి పంపించండి, 15 మందికి పంపించండి, మీరు ఈ 20 మందికి ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తే మీ వాట్సాప్ లోగో అనేది బ్లూ కలర్లోకి మారుతుంది, అప్పుడు మీరు అకౌంట్ని యాక్టివేట్ చేసుకున్నట్లు అవుతుంది, తర్వాత మీరు వాట్సాప్కి ఇంకా డబ్బులు పే చేసే అవసరం అయితే లేదు అని చాలా అంటే చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, చాలా మెసేజ్లు అనేవి ఫార్వర్డ్ అవుతున్నాయి. అసలు వాట్సాప్ ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా 14 క్వశ్చన్లతో కూడిన ఒక న్యూస్ని అయితే క్వశ్చన్స్ని అయితే వాళ్ళకి రేస్ చేసింది, వాళ్ళ సమాధానం చెప్పండి అని. అందులో చాలా న్యూసెస్ అయితే ఉన్నాయి, క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. నేను ఒక క్వశ్చన్ అయితే పర్టికులర్గా చెప్పగలను, ఆ క్వశ్చన్ ఏంటి అంటే రకరకాల కంట్రీస్లో మీరు రకరకాల పాలసీస్ తెస్తున్నారు కదా, మరి ఇండియాలో ఈ పాలసీ ఎందుకు తెచ్చారు అంటే మనకు తెచ్చింది కదా అప్డేట్ అనేది, అది ప్రైవసీ పాలసీ. లైక్ మీ డేటాని మేము ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు అని ఒక అగ్రిమెంట్ రాసుకొని వాళ్ళు అగ్రి మీద ట్యాప్ చేయమన్నారు కదా, ఈ పాలసీని మా ఇండియాలో ఎందుకే ఇండియాలో ఒకటే ఎందుకు తెచ్చారు, వేరే ఫారిన్ కంట్రీస్లో కూడా తేవచ్చు కదా అని ఒక క్వశ్చన్ అయితే అడిగారు. వాటికి ఏం రీజన్ ఇస్తారో వాళ్ళే చెప్పుకోవచ్చు అది. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇంకా మెసేజ్లే, ఈ మెసేజ్లు అయితే మొత్తం ఫార్వర్డ్ అయిపోతున్నాయి. వాట్సాప్ లోగో అనేది మారదు, అది మరి ఎందుకు ఇలా ఫార్వర్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎవరు రాసిన వాళ్ళు ఏంటో తెలియట్లేదు, కానీ ఈ మెసేజ్ని చాలామంది నమ్మి ఫార్వర్డ్ అయితే చేస్తున్నారు. ఇదంతా ఏంటి అంటే పబ్లిసిటీ, మామూలుగా ఎవడో ఒకడు పబ్లిసిటీ కోసం ఇలాంటి చేస్తూ ఉంటారు సాధారణంగా, వాడు రాసిన మెసేజ్ ఇంత చుట్టూ తిరగాలని. ఇలాంటి మెసేజ్లను నమ్మకండి. ఒకసారి మీకు ఒక అమ్మాయి కూడా మాట్లాడుతుంది, అది నేను వినిపిస్తాను. ఒక అలా ఎందుకు మాట్లాడుతున్నారో వాళ్ళు అర్థం కావట్లేదు. ఆ మెసేజ్లు ఏంటి అంటే లైక్ ఏంటది 20 మందికి పంపిస్తే మనకు ఏదో మారిపోతుంది, మనం డబ్బులు కట్టకుండా వాట్సాప్ని అయితే వాడచ్చు అని మనం చెప్పలేము అది. నేను ఒకసారైతే ఇప్పుడు మీరు వినొచ్చు, నేను ఒకసారైతే వినిపిస్తాను అండి. వాట్సాప్ గురించి న్యూస్లో ఏదేదో చెప్తున్నారు కదా, వాట్సాప్ ఇంకా పనిచేయదు అది ఇది అని ఏదో చెప్తున్నారు కదా, అలా కాకుండా ఈ వాట్సాప్ని వేరే కంపెనీ వాళ్ళు వేరే ఎవరో కొనుక్కున్నారు,
ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఓనర్ కాకుండా వేరే ఎవరు కొనుక్కున్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఈ మెసేజ్ ని మనం ఒక 20 మెంబర్స్ కి సెండ్ చేస్తే మన కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళకి, మనం వాట్సాప్ ఓపెన్ చేయగానే గ్రీన్ కలర్ లో వచ్చింది కదా వాట్సాప్ ఫ్రమ్ ఫేస్బుక్ అని, అలా కాకుండా మనం పంపించిన మెసేజ్ 20 మెంబర్స్ చూస్తే మన వాట్సాప్ లోగో బ్లూ కలర్ లోకి మారుతుంది. బ్లూ కలర్ లో వచ్చిందంటే మన వాట్సాప్ అకౌంట్ యాక్టివ్ అయినట్టు. ఈ మెసేజ్ ని సెండ్ చేస్తే అట్లా యాక్టివ్ అయ్యింది, లేకపోతే యాక్టివ్ అవ్వదు. యాక్టివ్ అవ్వకపోతే నువ్వు మంత్లీ మంత్లీ వాట్సాప్ ని ఫీ కట్టి యూజ్ చేసుకోవాలి. మంత్లీ ఎంతో కట్టి అప్పుడు మనం మంత్లీ ఎంతో ఫీజు కట్టాలంట, అప్పుడు యూజ్ చేసుకోవడం కుదిరింది. లేకపోతే ఫ్రీగా యూజ్ చేసుకోవడం, ఇప్పుడు ఎలా అయితే యూజ్ చేస్తున్నా అట్లా యూజ్ చేసుకోవడం కుదరదు. సో ఈ మెసేజ్ ని మనం పంపించేసి ఇప్పుడే ఫ్రీగా అయిపోతుంది కాబట్టి ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే డబ్బులు కట్టాలి. ఇలా ఫ్రెండ్స్ అమ్మాయి ఎవరో మాట్లాడింది, బాగానే 57 సెకండ్లు అయితే మాట్లాడింది, నిమిషానికి దగ్గర వచ్చింది. ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇంకొక ఆయన కూడా ఈ ఫైనల్ నోటీస్ అనేది చాలా వెళ్తుంది, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ ఈ మెసేజ్ అనేది చాలామందికి వెళ్తుంది. ఏంటి అంటే ఫైనల్ నోటీస్ విమర్శించవద్దు, దయచేసి జాగ్రత్తగా ఉండండి. హలో, నేను వరుణ్ పులియాని, వాట్సాప్ డైరెక్టర్. ఈ సందేశం మా వినియోగదారుడికి. 19 బిలియన్ డాలర్లకు మార్కు జుకార్ ముబారక్ జుకార్ బర్గర్ వాట్సాప్ అమ్మినట్లు తెలియజేయడం. వాట్సాప్ ఇప్పుడు మార్క్ జుకార్ బార్ చేత నియంత్రించబడుతుంది. మీకు కనీసం 20 మంది పరిచయాలు ఉంటే ఈ వచన సందేశాన్ని పంపండి, మరియు మీ వాట్సాప్ లోగో 24 గంటల్లో బ్లూ కలర్లోకి కొత్త చిహ్నంగా మారుతుంది. కేవలం కొత్త వాట్సాప్ స్నేహితులకు సందేశం, 10 మంది పైగా ప్రైవేట్ కొత్త సమర్పణలు 2017లో 20 వేరియర్ వాట్సాప్కి చాలా ముఖ్యం. ఇవన్నీ రంగు రంగులో మారుద్దు అంటే ఎవరు నమ్మకండి. అసలు ఎలా మారుతుంది రంగు రంగుల్లో? మారదు అది. ఇంకా ఈ మెసేజ్ అయితే ఫుల్ వస్తుంది, మీకు అసలు స్క్రీన్ మీద అందిస్తుంది. నిర్లక్ష్యం చేయకండి, చాలా జాగ్రత్తగా చదవండి. నేను వరుణ్ పులియాని, అక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది ఏంటంటే ఫైనల్ లోగో మార్చారు అంతే. అదేంటి, ఎన్ని డబ్బాలు కొట్టినా కొట్టేది కట్టే కదా అన్నట్టు. సామెత గుర్తు రాలేదు, ఏదో చెప్పాను. అలా ఉంటుంది, ఇవన్నీ ఇలా ఫార్వర్డ్ అవుతున్నాయి, అందరూ కొట్టేస్తున్నారు ఫార్వర్డ్ 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 అని. ఇవి చాలా ఎక్కువ ఫ్యామిలీ గ్రూప్స్లలో, ఫ్రెండ్స్ గ్రూప్స్లలో, కజిన్స్ గ్రూప్స్లలో పరిచయాలు ఉంటాయి కదా, అలాంటి గ్రూప్స్లలో ఈ మెసేజ్ అనేది చాలామంది ఫార్వర్డ్ అవుతుంది. ఇలాంటివి నమ్మకండి, ఇది చాలా ఫేక్ మెసేజ్లు ఇవన్నీ. జనరల్గా చెప్పుకోవాలంటే ఇలాంటివి మొత్తం పబ్లిసిటీ కోసమే చేస్తారు ఇవన్నీ. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, ఇంకా వాట్సాప్ అనేది చర్చలు అయితే నడుస్తున్నాయి, వాట్సాప్ బ్యాన్ అవుతుందా ఉంటుందా లేదా అనేది మన ముందు ముందు అయితే క్లారిటీ వస్తుంది. ఇప్పుడైతే ఇంకా కొందరు మొత్తం జెండా ఎత్తినట్టే చెప్తున్నారు, అంటే వాట్సాప్ డిలీట్ అవుతుంది, ఇంకా అయిపోయింది, బ్యాన్ అయ్యింది అని ఏవో చెప్తున్నారు. హోప్ యూ అండర్స్టాండ్. ఇవన్నీ నమ్మకండి. 20 మందికి సెండ్ చే, మనం ఇది 20 మంది సెండ్ చేస్తాం అనగానే మీకు ఒక థాట్ అనేది వచ్చి ఉండాలి. ఏంటి అంటే, మనము మామూలుగా చిన్నప్పుడు కానీ ఇప్పుడు కూడా చదువుతుంటాం మనం, ఏదో వినాయకుని బొమ్మ పెట్టేసి మీరు ఇది మీ 5 గ్రూప్స్లలో లేదా 5 ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు 1 వీక్లో మీరు ఒక కొత్త దురదృష్టాన్ని కాదు అది ఏదో అంటారు కదా, మంచిని 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 వింటారు అని. ఇలాంటి మెసేజ్లా ఉంది ఇది. అసలు 20 మందికి సెండ్ చేస్తే మంచిని వినడం ఏంటో వాళ్ళకు పిచ్చి లేదు, వాడెవడో కానీ ఈ తెలివినే వాడాడు ఇలా సెండ్ చేస్తారని. నమ్మకండి, హోప్ యూ అండర్స్టాండ్. ఇలాంటివన్నీ నమ్మకండి. షేర్ చేస్తే లోగో మారుతుంది అనేది మనకంటే ఇంకా పిచ్చోళ్ళు అయితేనే అలా షేర్ చేస్తారు. షేర్ చేస్తే లోగో మారదు అది, ఎందుకంటే అవతల ఉన్నవాడితో ఏదైనా సిస్టంలో ఏదైనా ఒకే ఉంటుందా, ఒక మెసేజ్ వెళ్తుంది చూస్తాడు తీసేస్తాడు, అందుకని లోగో ఇలా మారుతుంది. ఇంకా ఫీజు కట్టాలంట, నెలకు 499 రూపాయలు కట్టి ఆ మెసేజ్ని 20 మందికి సెండ్ చేయకపోతే నెలకు 499 రూపాయలు కట్టి మన వాట్సాప్ ఎవరైనా చూస్తారా? అసలు వాట్సాప్ మనకు ఒక కొత్త ఫ్రీ అనేది యాప్, కొత్తగా ఫ్రీ యాప్ అనేది ఇస్తుంది వాట్సాప్ అనేది. ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకుంటాం మనం, మరి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మనం కూడా ఆలోచించాలి కదా, ఎందుకు ఈ ఫ్రీగా ఇస్తుంది అని. వాడు కూడా మనకు ఫ్రీగా ఇస్తే వానికి ఏంటి లాభం, మనమేం అర్థం చేసుకోం, వాడెవడో మన డేటాను మొత్తం తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అమ్మేసినట్లు లోడెత్తాలరా రమణ అన్నట్టుంది. వాడు అంత అవసరం ఉంటే వాడు ప్రీమియంగా పెట్టుకోవాలి యాప్, లైక్ డబ్బులు కట్టించుకోవాలి. కొన్ని యాప్స్ లేవా మనకు డబ్బులు కట్టించి, డబ్బులు ఆ యాప్కి ఎంత ప్రైస్ ఉందో అంత ప్రైస్ పెట్టేసి
డబ్బులు అవసరం ఉన్నాడు కొనుక్కుంటాడు, లేదంటే వేరే దానికి షిఫ్ట్ అయిపోతాడు. మనం అర్థం చేసుకోలేం. ఇది ఒక చిన్న లాజిక్ అని చెప్పుకోవచ్చు. వాడు మంచిగా ఉంది నా యాప్ అన్నప్పుడు ప్రీమియంగా పెట్టాలి, అంటే డబ్బులు కట్టించాలి. లేదు వాడు మన సైడ్ బిజినెస్, ఇది మెయిన్ బిజినెస్ అది చెప్తాడు కదా, ఇది సైడ్ బిజినెస్ మెయిన్ బిజినెస్ వేరేలా ఉందని, అలా ఉంది ఇప్పుడు. వాడు అంత అవసరం ఉంటే ప్రీమియం పెట్టాలి. వాడు ఫ్రీగా ఇస్తున్నాడంటే వాడికి ఏంటి లాభం, మనం అర్థం చేసుకోవాలి. వాడు ఫ్రీగా ఇస్తున్నాడంటే వాడికి ఏంటి లాభం, వాడు మన డేటాను తీసుకెళ్ళి మొత్తం ఎక్కడో అమ్మేస్తున్నట్లే కదా. మనం అది అర్థం చేసుకోం, వస్తుంది కదా అని ఎత్తేసేది. ఓకే ఫ్రెండ్స్, ఇంతే ఈరోజు టాపిక్ అయితే. నిన్న చేసిన వీడియో అయితే రెడ్మీ 8 డ్యూయల్ గివ్ అవే అయితే అనౌన్స్మెంట్ ఇచ్చాను మీకు. ఒకసారి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అయితే ఆ వీడియో చూడండి. ఆ వీడియోకి ఒక కామెంట్ చేసి మీ ఈమెయిల్ ఐడి ఆర్ మొబైల్ ఐడి అటాచ్ చేసి రండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మన వాట్సాప్ గ్రూప్లలో, సిగ్నల్ గ్రూప్లలో లింకులు కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి జాయిన్ అవ్వండి. కొత్త కొత్త అప్డేట్స్ తెలుస్తూ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అవైనా.